దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా బీజేపీ ప్రభుత్వ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేబర్ కోడ్లను 29 లేబర్ కోడ్లను 4 కోడ్లుగా మార్చి దానికి వ్యతిరేకంగా, అలాగే తెలంగాణలోని బొగ్గు గనులన్నీ కూడా సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం బ్లాక్ డే నిర్వహించడం జరుగుతూ ఉంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నాడు, కార్మిక చట్టాలను మారుస్తూ ఉన్నాడు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు. ఎన్ని నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఆయన ప్రయత్నం అనేది పెట్టుబడిదారులకు అనుకూలంగానే ఉంది తప్ప ప్రభుత్వంలోని ప్రభుత్వ రంగ సంస్థల కోసం, కార్మికుల కోసం ఏనాడు కూడా పనిచేయని పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువస్తున్నాడు. కాబట్టి ఈరోజు కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్ డే సింగరేణిలో నిర్వహించడం జరుగుతుంది. దానికి అందరూ కూడా కార్మిక వర్గం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్మికులందరికీ కూడా జయజయాలు తెలియజేస్తూ ఉన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతు వ్యతిరేక విధానాలపైన ఇవాళ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు దేశవ్యాప్తంగా బ్లాక్ డేకు పిలుపునివ్వడం అనేది జరిగింది. ఈ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా కార్మికవర్గం, రైతులంతా కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలు మానుకోవాలని చెప్పి ఇవాళ 2019లో ఏదైతే బిల్లు ప్రవేశపెట్టిండో ఇవాళ ఈ రోజుకు 4 సంవత్సరాలు దాటింది. కాబట్టి దాన్ని బ్లాక్ డేగా ప్రకటించి దాన్ని దగ్ధం చేయడం అనేది జరిగింది. కాబట్టి నరేంద్ర మోడీ ఇప్పటికైనా ఈ కార్మిక చట్టాలను రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా రైతు చట్టాలను రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి. ఇప్పటికైనా నరేంద్ర మోడీ దాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి, బొగ్గు బ్లాక్లను కూడా, వేలంపాటను కూడా విరమించుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2019 21 తారీఖు నాడు కేంద్ర బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరేయడానికి, అది తీసేయడానికి బిల్లు పాస్ చేసిన రోజు. దీనికి అన్ని సంఘాలు భారతదేశంలో ఉన్న బిఎంఎస్ తప్ప ప్రతి సంఘాలు అన్నీ కూడా, రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అందరు కలిసి నిరసన కార్యక్రమం ఈరోజు బ్లాక్ డేగా ప్రకటించడం జరిగింది. బ్లాక్ డే ప్రకటించడం అంటే వాళ్ళ పెట్టిన బిల్లును తగలబెట్టి దీనిపైన దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు ఢిల్లీలో సమీకరణ, కార్మికుల సమీకరణ నవంబర్ నెలలో ఉంటుంది, 28 తారీఖు నాడు. అందులో భాగంగానే ఈరోజు బ్లాక్ డేగా ప్రకటించడానికి అన్ని కార్మిక సంఘాలను కలిసి చట్టాలను, బిల్లు పాస్ అయింది, చట్టం తీసుకురావద్దు, రూల్ తీసుకురావద్దు, దానికోసమే ప్రయత్నాలు. సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక, హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, ఏఐఎఫ్టియు, తెలంగాణ ఉద్యోగుల సంఘం, టిఎన్టిసి, అన్ని సంఘాలు కలిసి మేము ఇక్కడ చేయడం జరిగింది. సింగరేణి దేశవ్యాప్తంగా అన్ని సంఘాలు కలిసి చేస్తున్నాయి, ఎక్సెప్ట్ బిఎంఎస్. కనుక కార్మికులందరూ దీనికి, కార్మికులను ఏకతాటిపై తీసుకొచ్చి నిరసన కార్యక్రమాలు ఉధృతం చేయడానికి భాగంగానే ఈరోజు బ్లాక్ డే ప్రకటించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.